హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపద బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా నిన్న వీడియో విషయానికి వస్తే ఎవరైతే నిన్న నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ పేరు పేరిన చాలా 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 థ్యాంక్స్ అండి ఇలా నా వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి చెప్పకుండా ఉండలేకపోతున్నాను అలా చేయడం వల్ల మీరు నేను చేసిన కష్టం అంతా మర్చిపోతానండి నేను చాలా లో కూడా చెప్పాను నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను వీడియోస్ చేయడము అండ్ వాటిని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడం చాలా అంటే చాలా కష్టం అండి నేను వీడియోస్ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఓ ఇంతేనా అని అనుకునేదాన్ని కానీ అది చేసి అందులోకి దిగిన తర్వాతే తెలుస్తుంది ఎంత కష్టం అనేది సో ఆ కష్టాన్ని అంతా మర్చిపోతానండి అలా మీరు వీడియోస్ చూసి లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల ఆ కష్టం అంతా మర్చిపోతాను నేను అని చెప్తున్నాను అందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి ఈ అయితే నేను ఇడ్లీ సాంబార్ చేయాలనుకుంటున్నాను కొంచెం ఇడ్లీ సాంబార్ అనేది టైం పడుతుంది కాబట్టి కొంచెం హడావిడిగానే చేశాను ఇంకా అందులోనూ బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇంకా నేనే ఇంట్లో కసువులు కూడా ఊడ్చుకోవాలి కాబట్టి ఆల్రెడీ నేను ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని కసువులు అయితే ఊడ్చేశానండి తర్వాత పాలు పెట్టేశాను స్టవ్ మీద అండ్ మార్నింగ్ నైట్ పడుకునే ముందు నేను నేను గోరువెచ్చని నీళ్ళు అయితే తీసుకుంటాను ఒక హాఫ్ లీటర్ దాకా ఆ చిన్న చొంబు పట్టుకున్నాను కదండి చేతిలో అదొక హాఫ్ లీటర్ వాటర్ అయితే పడుతుంది అనమాట మార్నింగ్ పరగడుపున ఒక హాఫ్ లీటర్ వామ్ వాటర్ తీసుకుంటాను అందులో ఏమీ మిక్స్ చేయలేదనమాట తర్వాత నైట్ పడుకునే ముందు పడుకునే ముందు కాదు వాకింగ్కి వెళ్లే ముందు వామ్ వాటర్ నైట్ కూడా ఒక హాఫ్ లీటర్ దాకా అయితే తీసుకుంటాను అనమాట సో మార్నింగే ఈ పనులన్నీ చేసేసుకున్నాను ఐ మీన్ కసులు ఊర్చడాలు వాటర్ తాగడము పక్కన పాలు పెట్టేయడం ఇలాంటివన్నీ అండ్ ఇప్పుడైతే నేను సాంబార్ చేయాలని చెప్పి ఇక్కడ కందిపప్పుని అయితే వాష్ చేసుకుంటున్నాను ఇంతకుముందు ముందు అయితే నేను గ్లాస్తో కొలత పెట్టుకునేదానండి ఎన్ని రోజులని ఇలా ఏదో ఒక మెజర్మెంట్తో చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు మనం కూడా అందాజ్గా అంటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉన్నామో వాళ్ళకి తగ్గట్టుగా ఇలా మనం దాస్గా వేసుకుంటూ ఉంటే మనకు కూడా బాగా తెలుస్తుంది మెజర్మెంట్స్ లేకుండా మనము ఇలా చేసుకోవడము అని చెప్పి నేను మామూలుగానే చేత్తోనే వేసుకున్నాను అనమాట కందిపప్పుని ఇందాక మీకు చూపించింది ఇడ్లీ బ్యాటర్ అండి అది నేను కప్బోర్డ్లో పెట్టేసుకుంటాను అలా పెట్టుకోవడం వల్ల చాలా బాగా పొంగుతుంది బ్యాటర్ అనేది మీకు లాస్ట్ బ్లాగ్లో ఇడ్లీ బ్యాటర్ ఎలా వేసుకున్నానో చూపించాను కదా అందుకే మీకు అది ఎంత మంచిగా పొంగిందో అని చూపిస్తున్నాను మంచిగా ఫర్మెంట్ అయ్యిందండి ఏం నేను ఎక్కువగా అందులో ఏం వేయలేదు చూసారు కదా మినప్పప్పు రైస్ని పేస్ట్ చేసుకొని అందులో ఇడ్లీ రవ్వ బాగా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని వేసుకున్నాను అండ్ ఇడ్లీలు మెత్తగా రావడానికి సాల్ట్ వాటర్ వేసి ఇడ్లీ రవ్వ నా సాల్ట్ వేసి ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను అనమాట సో నా లాస్ట్ వీడియో చూసింటే మీరు ఒకసారి ట్రై చేయండి అలాగా అదే పొట్టు మినపప్పు యూస్ చేస్తే నేను రైస్ కూడా వేయండి అండి అంటే మనం ఉడికించుకున్న అన్నం కొద్దిగా వేశాను కదా ఒక టూ స్పూన్స్ అది కూడా వేయను అనమాట అది మినపప్పు అయితే అది కూడా మంచిగా ఫర్మెంట్ అవుతుంది ఈ నార్మల్ బయట కొనే మినపప్పు అయితే మనము ఇంతకుముందు ఎక్కువగా అసలు సరిగా ఫర్మెంట్ అయ్యేది కాదండి నాకు ఒక ఆంటీ చెప్పారనమాట అంటే నేను ఇంతకుముందు వేరే హౌస్లో రెంట్కున్నప్పుడు పక్కింటి ఆంటీ చెప్పారనమాట ఇలా ఏం వేయాల్సిన అవసరం లేదు మినప్పప్పులో కొంచెం మనము ఉడికించుకున్న అన్నం ఉంటుంది కదా అది కొంచెం ఒక రెండు స్పూన్లు వెయ్యి చాలా బాగా వస్తాయి ఇడ్లీలు అని చెప్పారు ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చెప్పారనమాట నా పెళ్ళైన కొత్తలో అది గుర్తు పెట్టుకొని చేశాను చాలా బాగా మంచి ఫర్మెంట్ అయ్యింది ఇడ్లీలు కూడా చాలా బాగా వచ్చాయి సో ఇక్కడైతే ఇంత కందిపప్పు నేను కుక్కర్లో వాష్ చేసుకొని పెట్టుకున్నానండి వాటర్ వేసి అందులో కొద్దిగా పసుపు ఆయిల్ అయితే వేసేశాను మనం అది ఏ పనిగా దాన్ని సోక్ చేసి పక్కకి వెళ్లాల్సిన అవసరం లేదు జస్ట్ మనం ఇక్కడ సాంబార్ కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి ఈలోపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంటాయి అంతలోపు కందిపప్పు కూడా సోక్ అవుతుంది అండ్ ఇక్కడ ఇంకొకటి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది సాంబార్ చాలా సార్లు చూపించాను కాకపోతే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎప్పుడు ఒకేలాగా చెయ్యనండి నేను ఇదేంటి మా పిల్లలు సాంబార్లో ఏదైనా వెజిటబుల్స్ వేస్తే తీసి పక్కన పెట్టేస్తారండి ఈజీగా ఇంకా తిన్న తర్వాత అందులో ఉపయోగం ఏముంటుందో చెప్పండి వాళ్ళకి సో వాళ్ళు హెల్తీగా ఉండడం కోసం ఎప్పుడు సాంబార్ చేసినా ఒక రెండు క్యారెట్ ఒక రెండు ముల్లంగి అయితే తీసుకుంటానండి పెద్ద సైజు ఉన్నవి ఒక ముల్లంగి ఒక క్యారెట్ అంటే నాలుగింటిని నేను పైన చెక్కు తీసేస్తాను చెక్కు తీసిన తర్వాత వాష్ చేసుకుని వాటిని ఒక ముల్లంగి ఒక క్యారెట్ ని రౌండ్గా కట్ చేసుకుంటానండి కాయిన్స్ లాగా ఇంకొక క్యారెట్ ఇంకొక ముల్లంగి అయితే తురిమేసుకుంటానండి mata అలా తురిమి వేయడం వల్ల అది కందిపప్పులో బాగా ఉడికిపోయి మ్యాష్ అయిపోతుంది సో వాళ్ళు ఈ ముక్కలు తినకపోయినా జస్ట్ ఆ సాంబార్ వేసుకొని తిన్నా చాలా హెల్దీగా ఉంటుంది మీ ఇంట్లో కూడా మా పిల్లలాగా ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అలా చేయండి ఇంకొంతమంది ఏంటంటే ముల్లంగి స్మెల్ వస్తుంది కదా ఏం బాగుంటుంది అంటారు కానీ నేను చేస్తున్నాను కదండి అస్సలు నాకేం స్మెల్ వచ్చినట్టే అనిపించదు ఒకవేళ మీకు అలా అనిపిస్తే మీరు రౌండ్గా కట్ చేసుకున్న ముల్లంగి అయినా సరే తురుముకున్న ముల్లంగి అయినా ఏదైనా పర్లేదు ఒక చిన్న కడాయి వంకాయలో ఒక స్పూన్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు కొంచెం వేయించుకోండి అది రంగు మారే వరకు వేయించుకోండి వేయించుకున్న తర్వాత కందిపప్పులు వేసి ఉడికించుకోండి అప్పుడు మీకు స్మెల్ అనేది ఉండదు నాకైతే ఏమనిపించదు అండి సో నేనైతే ఇలానే చేస్తాను మా పిల్లలు కూడా ఎప్పుడు అనరు అనమాట చాలా మంది అంటూ ఉంటారు నాకైతే అస్సలు అనిపించదు ఆ స్మెల్ అదంతా రావడం అనేది సో చూసారు కదండి ఇక్కడ ఒక క్యారెట్ ఒక ముల్లంగి అయితే ఆల్రెడీ కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ముల్లంగి క్యారెట్ ని తురిమేసుకుంటున్నాను నాకు ముక్కలుగా ఉంటేనే నచ్చుతుందండి నాకి మా హస్బెండ్కి మా పిల్లలు మాత్రమే అలా తినరనమాట తీసి పక్కకు పెట్టిస్తుంటారు సో వాళ్ళకి నచ్చినట్టుగా మాకు నచ్చినట్టుగా అంటే వాళ్ళు తినేటట్టు మాకు నచ్చినట్టుగా తినేటట్టు రెండు విధాలుగా చేస్తున్నాను అనమాట ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను అంతే సో ఇక్కడైతే ఇంకా కట్ చేసుకోవడం తురుముకోవడం అయితే అయిపోయిందండి ఇంకా నేనైతే వాటిని కుక్కర్లో వేసేసుకుంటాను డైరెక్ట్గా ఆ కందిపప్పుతో పాటు ఇవి కూడా ఉడికిపోతాయి అండ్ మీరు కట్ చేసుకున్న కూడా మ్యాష్ అయిపోతాయి ఏమని అనుకుంటారేమో ఏం మ్యాష్ కావండి నేను కందిపప్పు ఉడికించిన తర్వాత కూడా చెప్తాను చూ చూపిస్తాను చూడండి మీకు ఒకటి ఎందుకంటే ఉడికించిన తర్వాత కూడా నేను మరీ వాటిని మ్యాష్ చేస్తానండి ప్రెషర్ పోయిన తర్వాత మ్యాష్ చేయను జస్ట్ పప్పు మెత్తగా అవడానికి బీట్ చేసుకుంటాను నేను అప్పుడు కూడా ముక్కలుగానే ఉంటాయి ఏం బ్రేక్ అవ్వవు అసలు సో ఇంకదంతా నేను కుక్కర్లో అయితే వేసేసుకున్నానండి అండ్ ఇవి అయితే డబల్ బీన్స్ అంటారు వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారండి ఇవైతే నైట్ నానబెట్టేసుకున్నాను అనమాట వాటర్లో ఇవైతే వాష్ చేసుకుని చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఒక సబ్స్క్రైబర్ అడిగారు అక్క ఇవి చేదు రావా అన్నారు నాకైతే అస్సలు అనిపించదండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదో నాకు తెలియదు కదా సో మీరు ట్రై చేయండి అస్సలు చేదు ఉండవు ఈ సాంబార్లో ఏంటి వాటిని నైట్ నానబెట్టుకుని పొద్దునే ఉడి కొంచెం సాల్ట్ వేసి ఉడిగించుకొని పిల్లలు కానీ పెద్దలు కాని తింటే హెల్త్కి చాలా మంచిదండి నా చిన్నప్పటి అప్పటి నుంచి మా మమ్మీ చేసి పెట్టేవాళ్ళు ఇది సాంబార్లో ఖచ్చితంగా మా అమ్మ కూడా ఎప్పుడు కాబూలీ చీనా ఈ డబల్ బీన్స్ అనేది రెండు వేస్తారనమాట మా చిన్నప్పటి నుంచి మా అమ్మ మాకు చేసి పెట్టేది చాలా అంటే చాలా ఇష్టము ఇప్పుడు మా పాప బాగా తింటుంది కానీ మా బాబు మాత్రం తినడండి మా బాబు చెప్పాలంటే ఆయన అసలు చాలా ఐటమ్స్ తినలేండి లేండి కూరగాయలు కానీ ఇట్లాంటి పప్పు దినుసులు కానీ ఇంకా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది అనమాట ఇంకా ఆ సాంబార్లో ఉన్న సీడ్స్ అన్ని ఐ మీన్ కాబూలీ చీనా డబల్ బీన్స్ అన్ని ఫిల్టర్ చేయించుకొని మరి తింటా ఉంటుంది అంత ఇష్టం తనకి సో ఈరోజైతే కాబూలీ చీనా లేవన్నమాట అందుకే నేను ఓన్లీ డబల్ బీన్స్ మాత్రమే వేసుకున్నాను నాకు కూడా చాలా ఇష్టం అండి డబల్ బీన్స్ అన్నది ఇక్కడ ఏమైందంటే నేను ఒక కుక్కర్లో అనుకున్నానండి మామూలుగా ఎప్పుడు అట్లనే చూపిస్తాను అను కదా మీకు వీడియోస్లో కాబూలీ చైనా డబల్ బీన్స్ని సపరేట్గా కుక్కర్లో ఉడికించుకునేదాన్ని కాకపోతే చిన్న కుక్కర్ ఇంకా బయట వేస్తాను అనమాట నైట్ అందులో రైస్ చేసుకుని ఉన్నాను సో అందుకని చెప్పి అదే బౌల్ని నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను చూద్దాం ఇలా కూడా ఉడుకుతుందో లేదో అని చెప్పి పెట్టుకున్నాను జస్ట్ త్రీ విజిల్స్ అండి సారీ ఫోర్ విజిల్స్ ఫ్లేమ్ లోనే పెట్టేశాను మంచిగా ఉడికిపోయాయి అనమాట డబల్ బీన్స్ కూడా ఎందుకంటే కాబూలు ఇచ్చినా కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి ఇంకా నేను ఇక్కడ డబల్ బీన్స్ ఒక్కటే నానబెట్టుకున్నాను కాబట్టి ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాను పప్పు క్యారెట్ ముల్లంగి అండ్ పైన ఒక చిన్న గిన్నెలో డబల్ బీన్స్ పెట్టుకున్నాను కదా అవి కూడా అన్ని పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అనమాట సో ఇంకా అవి స్టవ్ మీద పెట్టేసి ఇంక ఇక్కడ నేను కాఫీ అయితే చేసేసుకుంటున్నాను నాకి మా హస్బెండ్ కి ఇంకా ఇంత పని చేశాం కదా ఆల్రెడీ హాట్ వాటర్ కూడా తాగి అయింది కదా ఇంకా కసువులు కూడా ఊడ్చేసాను ఇంత పని చేసిన తర్వాత కూడా మనకు ఒక కాఫీ అనుకోండి మరి పని చేయాలని కూడా అనిపించదనమాట ఇంకా అది ఒక ఫోర్ విజిల్స్ రావాలి ప్రెషర్ పోవాలి ఈ లోపు వెళ్ళి ఆరామ్గా కాసేపు కాఫీ అయితే తాగేస్తానండి పొద్దున ఈ కాఫీ మాత్రం అస్సలు మానలేమండి నాకైతే చాలా ఇష్టం కంపల్సరీగా ఉండాలి ఇంతకుముందు ఇంకా ఎక్కువగా తీసుకునేదాన్ని రీసెంట్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింటే డాక్టర్ ఎక్కువ తీసుకోవద్దు మార్నింగ్ ఒక్కసారి తీసుకోండి అని చెప్పారు కదా అప్పటి నుంచి ఒకసారి తీసుకుంటున్నాను ఇంకా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా పాప కూడా గ్రీన్ టీ తాగడం ట్రై తను స్టార్ట్ చేయాలనుకునింది కానీ తన అంతలోపే హైదరాబాద్ వెళ్ళిపోయింది కదా తను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను గ్రీన్ టీ హెల్త్కి చాలా మంచిదండి అందుకని చెప్పి నేనైతే వెయిట్ లాస్ కోసం కాదండి మెయిన్గా హెల్త్ కోసమే నేను గ్రీన్ టీ తీసుకోవాలనుకుంటున్నాను అండ్ ఇక్కడ చూసారా కాఫీ అయితే తాగడం అయిపోయింది ఇంకా కుక్కర్ కూడా స్టవ్ ఆఫ్ చేశాను అది ప్రెషర్ పోయేలోపు ఇక్కడ ఆన్ ఇంకా అదేంటి సాంబార్కి మనం పోపు వేసుకోవడానికి ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో కావాలి కదా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కరివేపాకు కూడా రెడీగా పెట్టుకున్నానండి ఈ కరివేపాకు అయితే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నప్పుడే నేను వాష్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తానండి తర్వాత అవి రెమ్మలతో సహా అంటే కాడలతో సహా అలానే పెట్టుకుంటాను నాకు అలా అప్పటికప్పుడు అలా తుంచి వేసుకోవడం అంటే కరివేపాకు చాలా ఇష్టం అనమాట ఇంకా ఇంట్లో చెట్టు మీద అప్పటికప్పుడు వేసుకోవడం ఇంకా ఇష్టం కాకపోతే మాకు ఇక్కడ కోతుల వల్ల మేము చెట్లు అసలు పెట్టుకోలేము ఒక్క తెలసి చెట్టునే కాపాడుకోలేకపోతున్నాం ఈ కోతుల వల్ల సో ఇంకా సాంబార్ కన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి రెడీగా అండ్ ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ లో నేను జస్ట్ సాల్ట్ మాత్రమే వేస్తున్నానండి వంట సోడ అస్సలు వేయట్లేదు దోశకైతే వేసుకుంటానండి ఇడ్లీలకి మంచిగా ఫెర్మెంట్ అయింది అనుకోండి వంట సోడ అవసరం లేదు అదే ఫర్మెంట్ అవ్వలేదనుకోండి కంపల్సరీగా చిట్కడు వేసుకోవాల్సింది సో ఇక్కడ చూడండి ఎంత పైకి పొంగిందో పిండి అన్నది ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఈ సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి బాగా బీట్ చేసి వెంటనే చేయకూడదు అనమాట ఇడ్లీలు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇడ్లీ చేసుకోవాలి ఫస్ట్ ఒక రౌండ్ ఇడ్లీ చేశాను కదా మళ్ళీ సెకండ్ రౌండ్ చేద్దాం అనుకునే లోపే మరీ ఇంకా పొంగుతూనే ఉందనమాట పిండి అంత మంచిగా ఫర్మెంట్ అయింది ఇక్కడ అయితే నేను స్పీడ్ మోడ్లో పెట్టాను ఏంటక్క అంతగా ఊగిపోతున్నారు అనుకోకండి ఎందుకంటే ఎవరో ఒకరు కామెంట్ చేస్తూనే ఉంటారు అందుకే చెప్తూ ఉన్నాను నేను ఇంకా స్లో మోడ్లో పెట్టాను అనుకోండి వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది అనమాట ఏంటంటే నేను లాస్ట్ బ్లాగ్లో ఇడ్లీ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకున్నాక ఆ రవ్వని మినపప్పు పేస్ట్ని బాగా బీట్ చేసి కలుపుకున్నాను కదా ఇడ్లీ అంటే మీ పిండి బాగా ఫెర్మెంట్ అవుతుందని చెప్పి అలా చేసుకున్నాను ఇక్కడ కూడా మీకు ఇడ్లీ మంచిగా పొంగాలి మెత్తగా రావాలి అంటే సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి బాగా బీట్ చేసుకోవాలన్నమాట అండ్ కొత్తిమీర చూడండి ఇక్కడ కింద నేను ఫ్రెష్గా వల్చుకున్న కొత్తిమీర అండి అండ్ పైదైతే ముందు నా ఆల్రెడీ నా దగ్గర ఉన్నదన్నమాట అది సో ముందు తెచ్చుకున్నది వాడుకోవాలి కాబట్టి నేను అలా పేపర్స్ వేసుకొని ముందుది చేస్తానన్నమాట తర్వాత ఫ్రెష్ కొత్తిమీర యూస్ చేసుకుంటాను ఇంకా ఇడ్లీ బ్యాటర్లో సాల్ట్ వేసి రెడీగా పెట్టేసుకున్నాను దోశకి ఏంటంటే ఎంత పర్మెంట్ అయినా సరే అండి దోశలు కొంచెం కట్టిగా వస్తాయి కొద్దిగా చిటికడైనా వంట సోడా వేసుకున్నామంటే కొంచెం దోశలు అనేవి సాఫ్ట్ గా వస్తాయి అండ్ నెక్స్ట్ ఇక్కడైతే సాంబార్ కాల్స్ కూడా కట్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ రెడీగా పెట్టుకున్నా ఇంకా పాలు తీసుకొచ్చారు మా హస్బెండ్ అందుకని చెప్పి పాలైతే స్టవ్ మీద పెట్టుకుంటున్నా ఈ పాలు కూడా నేను చాలాసార్లు చెప్పాను కాకపోతే ప్రతి రోజు సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలని ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మనం పాలని గిన్నెలో వేసేటప్పుడు గిన్నెలో ఫస్ట్ కొద్దిగా వాటర్ వేయండి ఆ తర్వాతే పాలు వేయండి అలా వేయడం వల్ల పాలలో ఉన్న వెన్న శాతం అన్నది కింద గిన్నెకి అడుగున అంటేస్తూ ఉంటుంది మనం అలా వాటర్ వేసి వేసుకోవడం వల్ల అది గిన్నె అడుచున అతుక్కోకుండా మంచిగా ఉంటుంది లేదంటే పాల పాలల్లో ఉన్న వెన్న శాతం అంతా కిన్న గిన్నెలో అడుగున అంటేసుకుంటుంది గిన్నెకు అది వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పి కొద్దిగా వాటర్ వేసిన తర్వాతే మీరు పాలన్నవి గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ ఇడ్లీ పెట్టడానికి ప్లేట్స్ తీసుకున్నానండి ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసి స్టవ్ ఆన్ చేశాను ఎందుకంటే ఇడ్లీ కుక్కర్లో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాతనే మనం ఇడ్లీ ప్లేట్స్ అనేటివి అందులో పెడితే అప్పుడు ఇడ్లీ పర్ఫెక్ట్ గా వస్తాయి ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ కి చాలా మంది గీ కానీ ఆయిల్ కాని అప్లై చేసుకుంటారు నేను కూడా అలానే చేస్తాను కానీ అప్పుడప్పుడు నేను ఇలా హడావిడిగా ఉన్నప్పుడు కంపల్సరిగా జస్ట్ ట్యాప్ కింద వాటర్ తోటి అలా వాటర్ తోటి క్లీన్ చేసుకొని వేసేస్తాను ఇలా వేయడం వల్ల కూడా ఇడ్లీలు చాలా బాగా వస్తాయి ఇడ్లీ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇడ్లీ ఎంత ఈజీగా వస్తుంది అనేది ఇంకా మనం ఇన్ కొంచెం చెప్పాను కదా ఇడ్లీను ఈ సాంబార్ చేయడం అంటే కొంచెం హెవీ ప్రాసెస్సే కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పి అందులోనూ మా ఇంట్లో నేను బాబు తింటాం కానీ సాంబార్ తోటి మా పాప కూడా తింటుంది మా బాబు కూడా ఒక్కోసారి సాంబార్ అంటాడు ఒకసారి చట్నీ అంటాడనమాట ఎవరు తిన్నా తినకపోయినా మా హస్బెండ్కి మాత్రం కంపల్సరీ చట్నీ ఉండాలి ఇంకా వాళ్ళ కోసం చట్నీ చేయాలి సో అందుకే నాకు ఆ రోజు చాలా టైం పడుతుంది అనమాట ఇంకెలాగో ఆఫ్టర్నూన్ సాంబార్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఆమ్లెట్ వేసుకోవడము వడియాలు వేయించుకోవడమో అలా ఏదో ఒకటి చేసేసుకోవచ్చు అనమాట చికెన్ ఫ్రై చేసుకోవడం అట్లా సో ఇక్కడైతే ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశానండి ఇడ్లీ హై ఫ్లేమ్లోనే అంటే చిన్న బర్నాల మీద హై ఫ్లేమ్ లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కరెక్ట్గా పెట్టుకుంటాను నేనైతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రెషర్ పోయింది కదా ఇంకా చూడండి ఇక్కడ ప్రెషర్ పోయిన తర్వాత అవి డబల్ బీస్ చూశాను మంచిగా ఉడికిపోయాయి అనమాట ఇంక ఇక్కడ ఈ బీటర్ తోటి లైట్గా అలా బీట్ చేసుకుంటాను ఎందుకంటే సాంబార్లో మనం యూస్ చేసే కందిపప్పు అంటే ఇప్పుడు కందిపప్పు పుడికించుకున్నా కదండి అది సాంబార్లో పప్పులు పప్పులుగా ఉంటే నాకు అస్సలు నచ్చదండి పప్పు బాగా పేస్ట్ లాగా అయిపోతేనే సాంబార్ కూడా మనకి చిక్కగా వస్తుంది అనమాట అందుకని అలా బీట్ చేసుకుంటాను కొద్దిసేపు ఎక్కువసేపు కాదు తర్వాత చింతపండు పేస్ట్ అయిపోయింది చూసారా ఇంకా కరెక్ట్గా అది పర్ఫెక్ట్గా సాంబార్కి సరిపోయిందండి ఇంకా పల్లి చట్నీకి కావాలి కదా నాకు ఏం భయం లేదండి ఎందుకంటే ఇంకో టూ డేస్కి అయిపోతుంది చింతపండు పేస్ట్ అనగా నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను మీకు చట్నీ చేసేటప్పుడు చూపిస్తాను చింతపండు పేస్ట్ చేసుకున్నది అలా టూ డేస్ అయిపోతుంది అనగా ఒక టూ డేస్ ముందే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా చింతపండు వేస్ట్ పేస్ట్ వేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడరు టూ స్పూన్స్ సాంబార్ పౌడర్ వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా రాక్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అండ్ ఇందులోనే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను కొంచెం కంటైనర్స్ అన్నవి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ షెల్ఫ్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి గ్లాస్ కంటైనర్స్ పైన పెడితే చేయిజ్ జారుతాయి కదా పగిలిపోతాయేమో అని కింద సైడ్ పెట్టుకున్నాను అనమాట ఇటు సైడ్ షెల్ఫ్ పెద్ద షెల్ఫ్లో అందుకని చెప్పి ఎక్కడ పెట్టానబ్బా ఉందా అయిపోయిందా అని వెతుకుతూ ఉన్నాను ఇంకా లాస్టిక్ కనిపించింది అనమాట సో కంపల్సరిగా బెల్లం అనేది ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి మీకు అసలు వేసినట్టు అనిపించదు తీయగా కూడా ఉండదు ఏంటంటే మనం అందులో చింతపండు కొంచెం ఎక్కువగా వేసుకుంటాం కదా సాంబార్కి అండ్ టొమాటోస్ కూడా వేసుకుంటాం కదా ఆ రెండు వేసుకోవడం వల్ల పుల్లగా ఉంటుంది కదా ఆ పులుపుని కంట్రోల్ చేస్తుంది అసలు అంటే ఎక్కువ పుల్లగా అనిపించకుండా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది సాంబార్ అనేది నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా పాలు పొంగొచ్చేసాయండి వాటిని దించేసి ఇంకా పోపు పెట్టుకుంటున్నా లేదంటే ఈ పోపు దినుసులు వేసినప్పుడు అవి పైకి చిట్పటాన్ని ఎగురుతాయి కదండి అప్పుడు ఆ పాలమీదన్నీ పడుతుంటాయి అనమాట ఆవాలు జీలకర్ర అవి అందుకని చెప్పి ఆ పాలగిన పక్కకు దించేసి ఇంక ఇక్కడ పోపు అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ కరివేపాకు రెమ్మలు రెండు పచ్చివి వేద్దాము సాంబార్లో ఉడికేటప్పుడు బాగుంటుందని చెప్పి తీసి పెట్టుకున్నాను ఆ పోపుతో సహా వేసేసాను అందుకే మళ్ళీ అందులో ఉంచి ఆ రెమ్మలు రెండు తర్వాత ఇక్కడ ఈ ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నా సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అయినా టొమాటోస్ అయినా చాలా త్వరగా మగ్గిపోతాయండి అండ్ ఆనియన్స్ టొమాటోస్ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు సాంబార్ లో ఆనియన్స్ కూడా ఎక్కువ మగ్గించుకోకూడదండి జస్ట్ అవి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఆనియన్స్ ని మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట అండ్ ఇక్కడైతే సాంబార్లో నేను ఉప్పు కారం పులుపు సరిపోయా లేదా అని చూసుకున్నాను కరెక్ట్ గా సరిపోయిందనమాట ఇంకా వాటర్ అనేది మన ఇష్టం అనమాట మనం కొంతమంది చాలా చిక్కగా చేసుకుంటారు కొంతమంది మరీ చిక్కగా కాకుండా కొంచెం వాటర్గా ఉండేలా చేసుకుంటారు అలా చూసి చేసుకోవాలి సాంబార్ మరీ చిక్కగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది అనమాట మరీ చిక్కగా అంటే కొంతమంది పప్పులాగా చేసుకుంటూ ఉంటారు కదా అందుకు చెప్తున్నాను ఇక్కడైతే ఇంకా కడాయిలో నేను టొమాటోస్ కూడా వేసానండి అండ్ కరివేపాకు తీసాను కదా ఇందాక పచ్చిది అది సాంబార్లో వేసేసుకున్నాను కందిపప్పులో ఈ టొమాటో ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టామనుకోండి టొమాటో కూడా త్వరగా మగ్గిపోతుంది అండ్ టొమాటో పూర్తిగా మగ్గాల్సిన అవసరం జస్ట్ ముక్క మెత్తబడితే చాలు అలా ఉంటేనే సాంబార్లు తినేటప్పుడు టొమాటోస్ చాలా బాగుంటాయి అండ్ ఒకటేసారి అవి మగ్గే లోపు నేను ఇక్కడ కొత్తిమీరం కూడా వాష్ చేసుకొని కొత్తిమీరం చిన్నగా చాప్ చేసేసుకుంటున్నాను ఇలా అన్నీ అప్పటికప్పుడు అడిగి పెట్టేసుకుంటానండి వెంట వెంటనే చేసేసుకోవచ్చు అనమాట వెళ్ళి ఇంకా టైం ఉంది కదా హాలో కూర్చోవడము మరి వచ్చి చేసుకోవడము అలా కాకుండా ఒక్కసారిగా పనంతా చేసుకున్నాం అనుకోండి పని అంతా అయిపోతుంది అప్పుడు హ్యాపీగా ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట నేనైతే ఈ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే నాకు కొంచెం హడావిడిగానే ఉంటుంది ఎప్పుడైనా మా ఇంట్లో ఇడ్లీ సాంబార్ కానీ చపాతి కానీ చేయాలంటే కాస్త స్పీడ్గా హడావిడిగా ఉంటుంది స్పీడ్గా చేయాల్సి వస్తుంది త్వరగా కూడా లేవాల్సి వస్తుంది ఇంకా కసువులు అయితే పిల్లలు ఊర్చేవాలి కాబట్టి నాకు అక్కడ కొంచెం టైం ఉండేది ఇంకా పిల్లలు పాప లేదు బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేనే చేసుకోవాల్సి వస్తుందండి అన్నీ ఈ రోజు కూడా తస్డే కదండి ఇది వెడ్నెస్ డే బ్లాగ్ అనమాట ఈరోజు కూడా నేను ఏం చేశానంటే నేనే పొద్దున కసువులు ఊడ్చేసి బండలు కూడా అనమాట తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడైతే నేను సాంబార్ అయితే చూసారు కదా టొమాటోలు మగ్గిన తర్వాత ఇంకా మొత్తం అందులోకి వేసేసానండి పప్పు ఉడికించుకున్నవి అవన్నీ మొత్తం అందులో వేసేసాను ఇదేంటి డబల్ బీన్స్తో సహా అన్నీ వేసేసుకున్నాను ఇంకా అది కొంచెం పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుంటానండి అది పొంగు వచ్చేలోపు నేను ఇక్కడ కొన్ని గిన్నెలైతే వాష్ చేసుకుంటున్నాను అంటే గ్లాస్ కంటైనర్స్ స్టీల్ కుక్కర్స్ అలాంటివి ఒక్కోసారి నాకు ఓపిక లేకపోతే కుక్కర్స్ మా మేడికే పెట్టేస్తానండి బయట తనకే ఇచ్చేస్తాను వాష్ చేయడానికి ఎక్కువ శాతం ఇలాగ నేనే వాష్ చేసుకుంటాను నాకు ఇంకా కొంచెం టైర్డ్ అయిపోయినా లేదా కొంచెం హెల్త్ బాగోలేకపోయినా నా వల్ల కాకపోయినా బయట పెట్టేస్తే మేడే వాష్ చేస్తుంది కుక్కర్స్ కానీ గ్లాస్ కంటైనర్స్ కానీ నేనే వాష్ చేసుకుంటాను గ్లాస్ కంటైనర్స్ మాత్రం ఏవైనా సరే అస్సలు నేను బయట పెట్టనండి నేనే వాష్ చేసుకుంటాను ఎందుకంటే చాలా గిన్నెలు ఉంటాయి కదండి మా మేడ్ ఓన్లీ ఒక్కసారే వస్తారనమాట మార్నింగ్ సో అందుకే తను ఒక్కసారే వస్తారు కాబట్టి మధ్యలో నాకు ఏమన్నా అవసరం ఉన్నవి ఇలా వంట చేసిన వెంటనే నేను వాష్ చేసేసుకుంటాను ఎందుకంటే టుమారో మార్నింగ్ నాకు ప్రెషర్ కుక్కర్ అవసరం ఉందనుకోండి తను నేను వంట చేసేదంతా అయిపోయిన తర్వాత వస్తారు కాబట్టి నాకు ఏదైనా అవసరం ఉంటే ఇలా ముందే వాష్ చేసేసుకుంటాను అందుకే ఇక నేను వాష్ చేసుకుంటున్నాను ఇంకా చాలా ఉంటాయి కాబట్టి ఇంకా గ్లాస్ కంటైనర్స్ ఇలాంటివన్నీ పెట్టాను అనుకోండి బయట పొరపాటున పాపం వాళ్ళు వాష్ చేసేటప్పుడు చేజార్ పగిలిపోతాయి కదా నేనైతే కొంచెం ఓపిక్ స్లోగా వాష్ చేసుకుంటాను నాకు భయం ఉంటుంది చేజారి ఎక్కడ పగిలిపోతాయో గ్లాస్ కంటైనర్స్ అని చెప్పి సో నేనైతే నిదానంగా ఇక్కడ క్లీన్ చేసుకుంటాను అండ్ ఇది వచ్చేసి పాలదండి కంటైనరు ఇది యాక్చువల్గా ఏంటంటే మా మీడే వాష్ చేస్తా ఉండే ఇంతకు ముందు కాకపోతే తను గిన్నెలన్నీ సోప్ తో అంటే విమ్ సోప్ తో వాష్ చేస్తారనమాట లిక్విడ్ యూస్ చేయరు నేనైతే కంపల్సరీగా లిక్విడ్ తోనే క్లీన్ చేసుకుంటాను కాకపోతే అది ఏంటంటే అది సోప్ తో వాష్ చేయడం వల్ల లోపలంతా తెల్లగా ఒక లేయర్ లాగా వస్తా ఉంది అందుకని నేను ఈ మధ్య నేనే దాన్ని విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటున్నాను మరి అది ఎలా ఉందంటే ఒక కొత్త కంటైనర్ లాగా ఉందండి అంత బాగుందనమాట సో సోప్ కి విమ్ లిక్విడ్ కి చాలా తేడా చూసారా అండ్ చింతపండు పేస్ట్ కూడా అయిపోయింది కదండి అందుకని చెప్పి ఆ గ్లాస్ కంటైనర్ కూడా వాష్ చేసుకున్నాను ఇలా సాంబార్ పొంగు వచ్చేలోపు నేను ఇక్కడ నాకు కావాల్సినవి మాత్రమే వాష్ చేసుకుంటున్నాను మిగతావన్నీ ఆల్రెడీ బయట వేసేసానండి ఇడ్లీ కూడా అయిపోయింది చూసారా ఇంకా ఇలా ఏవైనా సరే అండి వాష్ చేసుకున్న తర్వాత నేను కంపల్సరిగా క్లాత్ అయితే తుడిచి పెట్టుకుంటానని చెప్పాను కదా ఇదే అండి వైట్ కలర్ మైక్రోఫైబర్ క్లాత్ నేను తెచ్చుకున్నది కంపల్సరిగా నేనైతే అవి గ్లాస్ కంటైనర్స్ అయినా ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా ఏదైనా సరే వాటర్ అయితే లే అనేది లేకుండా తుడిచి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటాను ఆల్రెడీ అది కాకుండా మా మేడ్ వాష్ చేసిన గిన్నెలు ప్రతి ఒక్కటి స్పూన్ గరిటితో సహా నేను క్లీన్ ఐ మీన్ తడి లేకుండా క్లాత్తో తుడిచి పెట్టుకుంటాను ఇంకా ఇవి తుడిచకుండా ఉంటానా చెప్పండి సో నేను ఏది వాష్ చేసినా సరే కంపల్సరీగా క్లాత్తో తుడిచే పెట్టుకుంటాను అనమాట సో ఇక్కడ కూడా అదే చేస్తున్నాను గ్యాస్కెట్ కూడా చూసారా ప్రెషర్ కుక్కర్ గ్యాస్కెట్ ఉంటుంది కదా అది కూడా నేను క్లాత్ క్లాత్తో తుడిచి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటాను అనమాట అండ్ ఇక్కడ చూసారా సాంబార్ అయితే ఇంకా పొంగు వచ్చేసింది కదా ఇప్పుడు ఒకసారి ఇది కలిపేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటానండి ఎక్కువ ఉడికించకూడదు తక్కువ ఉడికించకూడదు టేస్ట్ పోతుంది అండ్ సాంబార్ పొంగొచ్చేలోపు నేను వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కాకపోతే అక్కడ వెళ్ళి కూర్చున్నాను అనుకోండి ఇక్కడ గిన్నెలు కడిగేది టైంకి అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అలాగే సాంబార్ పొంగిపోయింది అనుకోండి బయటకి ఆ టేస్ట్ కూడా పోతుంది అనమాట అందుకే సాంబార్ బయటకు పొంగకుండా చూసుకోవాలి అది పొంగేలోపు ఇక్కడ గిన్నెలు కూడా కడిగేసుకున్నాను అనుకోండి నాకు కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అనమాట నా పని కూడా అయిపోతుంది సో ఇప్పుడైతే ఇంకా నేను సాంబార్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఒక పదహైదు నిమిషాలు వదిలేస్తాను ఇంకా నేను అది మంచిగా ఉడికిపోతుంది ఇంక ఇక్కడ చూసారా గిన్నెలన్నీ తీసేసిన తర్వాత కౌంటర్ టాప్ అయితే నేను అంతా తుడిచేసుకుంటున్నాను నేనైతే ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటానండి ఆ కొంచెం తడి ఉన్నా నాకు అస్సలు సరిపోదు అనమాట అలా తుడుచుకుంటేనే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా సాంబార్ ఉడుకుతూ అనమాట ఇంక ఇది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయిన సాంబార్ రెడీ అయిపోతుంది అండ్ ఇక్కడైతే నేను చట్నీ చేసేసానండి ఇది ఆల్రెడీ చూపించాను కాబట్టి నేను ఇంకా చూపించలేదు మీకు బోర్ కొడుతుంది వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది ఆల్రెడీ ఇక్కడికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతా ఉంది మీకు ఎక్కడ బోర్ కొడుతుందో అని నాకు ఒక భయం అనమాట సో ఇక్కడైతే ఇంకా చట్నీ చేసి పెట్టేసి పెట్టేశానండి ఇంకా కంపల్సరిగా చేయాల్సిందే మా హస్బెండ్కి నాకు ఈ పాపకైతే సాంబారే బాగా ఇష్టం చూసారా చింతపండు చూపిస్తున్నాను ఆల్రెడీ నేను టూ డేస్ బ్యాకే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఫ్రిజ్లో ఇప్పుడు ఇందాక చట్నీ చేశాను కదండి అందులోకి యూస్ చేశాను అండ్ ఇది వచ్చేసి నేను చింతపండు పేస్ట్ చేసేటప్పుడే ఇది సపరేట్గా తీసి పెట్టుకుంటాను ఇంకొక చిన్న గ్లాస్ లో ఎందుకంటే దేవుడి సామాగ్రి అండి అంటే వెండివి రాగివి ఇత్తడివి దేవుడి సామాగ్రి ఉంటాయి కదా కంపల్సరిగా వాటిని చింతపండు పేస్ట్ సబీనా పౌడర్ రెండు మిక్స్ చేసి క్లీన్ చేస్తాను అంతే ఇంకా అందులో బిమ్ లిక్విడ్ కూడా ఏం వేయను అసలు నేను జస్ట్ చింతపండు పేస్ట్ సబీనా పౌడర్ మిక్స్ చేసి క్లీన్ చేసుకుంటా వెండి కానీ రాకి కానీ ఇత్తడి కానీ చాలా నీట్గా అయిపోతాయి మీరు ఎక్కువ ప్రెస్ చేసి కడగాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట చాలా బాగుంటాయి సో నేను అలా పేస్ట్ చేసుకున్న ప్రతిసారి కంపల్సరిగా దేవుడికి మాత్రం ఐ మీన్ దేవుడి సామాగ్రి క్లీన్ చేయడం కోసం కంపల్సరీగా పక్కన పెట్టుకుంటానండి సపరేట్గా ఎందుకంటే మనం నాన్ వెజ్ చేసేటప్పుడు కూడా చింతపండు యూస్ చేస్తూ ఉంటాను చికెన్కైనా చేపలకైనా అలాగా సో అలా మనం ముట్టుకున్నది దేవునికి మళ్ళీ యూజ్ చేయకూడదు అని చెప్పి నేను అలా సపరేట్గా పెట్టుకుంటాను అండ్ ఇక్కడ చూసారా ఇడ్లీలు అయితే అయిపోయాయి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వెంటనే తీయకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసేస్తాను అనమాట అండ్ ఇక్కడ చూడండి ఇడ్లీలు ఎంత మంచిగా వస్తున్నాయో జస్ట్ అలా అంట అనంగానే వచ్చేస్తున్నాయి చూడండి ప్లేట్కి అతుక్కోకుండా వస్తాయి చూడండి చూడండి ఇడ్లీ అన్నది ప్లేట్కి కూడా అతుక్కోకుండా వచ్చింది అనమాట ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక ప్లేట్లో ఒక నాలుగు ఇడ్లీలు అయితే పెట్టేసి బాబుకి దగ్గరికి తీసుకెళ్లాను అనమాట చట్నీ కూడా తీసుకొని తనకి తినేస్తాడని చెప్పి అండ్ మిగతా ఇడ్లీలనైతే ఇక్కడ హాట్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఇక్కడ ఇడ్లీ కుక్కర్లో వాటర్ కూడా వేసి స్టవ్ వెలిగించని చూడండి సెకండ్ రౌండ్ పెట్టుకుందామని చెప్పేసి అంటే ఉన్నది నేను మా హస్బెండ్ బాబు ముగ్గురే అయినా సరే మా మీట్ కూడా వస్తారు కదండి తనకు కూడా ఇవ్వాలని చెప్పి నేను టూ రౌండ్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఇడ్లీలన్నీ బాక్స్లో వేసి హాట్ బాక్స్లో వేసి ఇంకా ఇడ్లీ కుక్కర్లో ఉన్న వాటర్ మరిగే లోపు ఇక్కడ ఈ ఇడ్లీ బ్యాటర్ని ప్లేట్లో వేసేసుకుంటున్నాను అనమాట కింద అడుగునది స్టాండ్ లాగా ఉంది చూడండి ఆ ప్లేట్లో అయితే నేను అస్సలు ఇప్పుడే కదండి ఎప్పుడు వేయను ఎందుకు నేను అందులో లాస్ట్లో వేయను అనమాట ఎందుకు వాటర్ వచ్చేస్తాయేమో ఆ ప్లేట్లో కానీ చెప్పి నేను కింద అడుగున ఉన్న ప్లేట్లో వేయను పైన ఉన్న త్రీ ప్లేట్స్లో మాత్రమే వేసుకుంటాను అందుకే టూ రౌండ్స్ అయితే పెట్టేసుకుంటాను అనమాట ఎలాగో ఇక్కడ నా పని అంతా లోపు ఇంకా మా మేడ్ కూడా ఉండదు మా హస్బెండ్ కూడా లేట్గానే వస్తారు టిఫిన్ చేయడానికి సో అందుకని చెప్పి ఇలా అన్నీ ఒకేసారి రెడీ చేసేసుకొని అవి హాట్ బాక్స్లో పెట్టేసారంటే వేడి వేడిగా ఉంటాయి అనమాట ఇంకా ఈ బ్యాటర్ని అయితే మొత్తం ఇలా రౌండ్గా గిన్నెకి అతుక్కుని ఉంటుంది కదా అదంతా మధ్యలో కనేసుకొని ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా అండ్ ఇక్కడ చూసారా బాబు నాకు త్రీ ఇడ్లీ చాలు అని అంటూ ఉన్నాడు ఇంత హైట్ ఉన్నావు మగపిల్లాడివి ఫోర్ ఇడ్లీ కూడా తినలేకపోతే ఎందుకు చిన్న అని చెప్తుంటే తనదే అంటున్నాడు నా వల్ల కాదు నేను తినను నాకు మూడే చాలు అంటున్నాడు యాక్చువల్గా బాగా తింటాడండి పాపం ఇడ్లీలు కాకపోతే చెప్పాను కదా ఎగ్జామ్స్ ఉన్నాయని అవుట్ ఎక్కువ చేస్తూ ఉన్నాడండి ఇప్పుడు కూడా తన కళ్ళు చూసారా మస్తుగా ఉన్నాయి అసలు పాపం నిద్ర సరిగా ఉండట్లేదు దాదాపు ఒక వన్ వీక్ అయిందండి చెప్పాలంటే ఇంకా ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి అసలు నిద్ర ఉండట్లేదు పాపం అనిపిస్తుంది నాకే నాకే ఎప్పుడన్నా ఒకసారి నిద్ర లేకపోతే కళ్ళు లాగేస్తుంటాయి అండ్ ఇక్కడ టైం చూపిస్తున్నా మీకు ఎయిట్ టెన్ అయింది ఎయిట్ టెన్ కంతా నా పనంతా అయిపోయింది ఇడ్లీ చట్నీ సాంబార్ అన్నీ చేసేసాను బాబుకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను ఆల్రెడీ నేను గిన్నెలు కూడా అన్ని బయట వేసేశాను మా మేడ్ వచ్చింది ఆల్రెడీ మా బాబు తినేసి కూడా వెళ్ళాడు ఇంకా మా మేడ్ గిన్నెలు వాష్ చేస్తూ ఉంటే ఇంకా నేను క్లాత్ తీసుకొని వెళ్ళాను చూడండి అవన్నీ ఆమె వాష్ చేస్తున్నట్టు వాష్ చేస్తూ అన్నీ ఒక స్ట్రైనర్లో వేస్తుంది కదా ఒక్కొక్కటిగా నేను అన్ని క్లాత్ తోటి తుడుచుకుంటూ ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటున్నాను ఒక వన్ అవర్ తర్వాత నేను అన్ని సర్దేసుకుంటాను అనమాట తుడిచిన తర్వాత ఇంకేముంటుంది అక్కడ సర్దుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ మనం ఎంత నీట్గా క్లాత్ తోటి తడి లేకుండా తుడుచుకున్నా సరే వాటిని కొంచెం గాలికి ఆరబెట్టుకోవాలన్నమాట అందుకే అలా తుడిచి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి వన్ అవర్ తర్వాత అన్ని నేను సర్దేసుకుంటాను ఇంకా సో ఇక్కడైతే నా పని అంతా అయిపోయిందండి ఇంకా మా మేడి గిన్నెలు వాష్ చేసి వెళ్తే ఇంకా అవి తుడిచేసుకున్నానుకో ఆ పని కూడా అయిపోతుంది చూసారు కదా ఇక్కడ ఇంకా తను వాష్ చేయడం అయితే అయిపోయిందనమాట ఇంకా తను బ్యాక్ సైడ్ అంతా గిన్నెలన్నీ వాష్ చేసిన తర్వాత మొత్తం ఇంకా బ్యాక్ సైడ్ అంతా ఒకసారి వాష్ చేసేస్తుందండి సోపు వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పి అంతా ఒక పరకతోటి బాగా క్లీన్ చేసేస్తుంది అనమాట ఈ లోపు నేను ఇంకా గిన్నెలన్నీ తుడిచేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తున్నాను తర్వాత తనకు కూడా ఇడ్లీ సాంబార్ రెండు ప్యాక్ చేసి అయితే ఇచ్చేసాను అనమాట ఇచ్చేసిన తర్వాత ఇంక నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలండి ఎందుకంటే బాగా ఆకలిగా ఉందనమాట ఆల్రెడీ తనకు ప్యాక్ చేసి ఇచ్చేసాను ఇంక ఇచ్చేసిన తర్వాత చూడండి తను వెళ్ళిపోయిన తర్వాత మీకు గిన్నెలు చూపిస్తున్నాను ఇక్కడ నాకు ఈ టేబుల్ మీద సరిపోలేదని చెప్పి ఇక్కడ వాషింగ్ మిషన్ మీద ఒక క్లాత్ వేసి ఉంచుతాను కదా దాని మీద పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఫైనల్గా నేను టిఫిన్ పెట్టుకొని తినేస్తున్నానండి బాగా ఆకలిస్తుంది మార్నింగ్ నుంచి హడావిడి హడావిడిగా ఉన్నింది కదా అందుకని చెప్పాలంటే ఈ రోజు నా బ్లాగ్ అయితే మార్నింగ్ అలా చాలా హడావిడిగానే జరిగిపోయింది అనమాట సో ఇది అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా ఇడ్లీ సాంబార్ ఈ రోజు నా బ్లాగ్ అయితే ఇదండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్రతి ఒక్కరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడైతే డబల్ బీన్స్ చూపిస్తున్నాను చాలా ఏమీగా ఉంటాయండి ముల్లంగి క్యారెట్ కూడా మనం కందిపప్పులో ఉడికించుకుంటాం కదా ఉప్పు కారం చాలా బాగుంటాయి టేస్ట్ అవి చప్పగా ఉండకుండా చాలా ఇష్టం అండి నా ఫేవరెట్ చాలా మంది ఉప్మా ఇడ్లీ వీటిని పేషెంట్ టిఫిన్ అని అంటూ ఉంటారు కానీ నిజంగా నాకి మా బాబుకైతే ఉప్మా అంటే చాలా ఇష్టం నైట్ టిఫిన్ నైట్ డిన్నర్కి ఎక్కువగా లైక్ చేస్తుంటాం నేను బాబు ఉప్మా అని నేను కానీ మా బాబు కానీ మా హస్బెండ్ కానీ అండ్ ఇడ్లీ సాంబార్ అయితే నాకు చాలా ఇష్టం అండి డైలీ పెట్టిన తింటా నేను సో ఇక్కడైతే ఇంకా నా బ్రేక్ సారీ నా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను ఓకే అండి బ్లాగ్ అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది బ్లాగ్ని అయితే ఇక్కడితో ఎం చేసేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్